ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం సందర్భంగా ఏర్పడిన వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు ఆయన ఈ ప్రమాదంపై మాట్లాడుతూ అనుకోకుండా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే అధికారులు ఏం చేస్తారని అన్నారు కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు సమర్థవంతమైన అధికారి అని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తు అలాంటి కలెక్టర్ను జైలుకు పంపుతామని జగన్ బెదిరిస్తున్నారని కలెక్టర్ బాబు వల్లే జిల్లాకు అనేక అవార్డులు వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు అయితే జిల్లాలో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిన్న పరామర్శించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ప్రమాద కారణాలు గుర్తించడానికి తీసుకున్న చర్యలపై అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో వైఎస్ జగన్ మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతకు సమాచారం ఇవ్వరా పత్రాలు ఇవ్వరా నాకు అధికారులంటే పూర్తి గౌరవం ఉంది మార్టం జరగకపోయినా జరిగినట్లు చెప్పడం ఇలా ప్రభుత్వం తప్పులను కప్పిపొచ్చేందుకు ప్రయత్నించడం సరికాదు బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించకపోతే అందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని అన్నారు అయితే దురదృష్ట జరిగింది అంటున్న బాబు మరి మార్టం చేయకుండా రిపోర్ట్స్ ఒక ప్రతిపక్ష నేతకు చూపించకుండా ఉండటం ఎంతవరకు కరెక్టో చెబితే బాగుండేది అంటున్నారు వైసీపీ నేతలు అయినా పాలెం ప్రమాదం జరిగిన సమయంలో కూడా బాబు సర్కారు ఇలాగే వ్యవహరించి తాజాగా ఈ ప్రమాదంపై ఇలా మాట్లాడడం బావేం కాదు అని అంటున్నారు జేసీ బ్రదర్స్ తప్పించడానికి అసలు రహస్యం పక్కన పెట్టిన జగన్ గురించి ఈ ప్రమాదం గురించి బాబు నోరుజారి అనవసరంగా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు